நாவாக்கு தோட்டங்களோ எந்தைக்கு நான் வந்தாலோ இசமேலோ மா நான்களோ கஷ்டங்குமார் காலு தேவானிக்கு அந்தி அந்தஸ்தர் இனி தேவந்தியங்களு பண்ணுக்குந்தாம் தேவுனி கனமைன் நாமானிக்கு ஸ்தோத்திராலு ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట కూడిన మీ అందరికీ మరోసారి మా ప్రత్యేకమైన వందనాలు. ఈ మరొక నూతన సంవత్సరంలో మీ అందరితో కూడా కలిసి ఈ రీతిగా ప్రభు మాటలు మీకు అందించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ మీ బైబిల్ గ్రంథాలని భక్తుడైనటువంటి మలాకీ ద్వారా రాయబడిన మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగాలన్నిటినీ పరిశుద్ధాత్మదేవుడు మనందరి వినికిడిలో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మనందరికి అవసరమైన మాటలు ప్రభువారు అందించునుగాక. ఆమెన్. ప్రియులారా, మలాకీ గ్రంథము పాత నిబంధన గ్రంథంలో రాయబడిన 39 పుస్తకాల్లో ఆఖరి పుస్తకం. ఇది ఒక ప్రవచన గ్రంథం. ఈ ప్రవక్త పేరు మలాకీ. ఎందుకు ఈ పుస్తకానికి ఆఖరి పుస్తకం, పాత నిబంధనలు ఆఖరి పుస్తకం రాయబడిందంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బానిస బ్రతుకును అనుభవించలేక దేవునికి మొర్ర పెట్టిన దగ్గర నుంచి దేవుడు వారి మొరలు ఆలకించి వారిని వాగ్దాన భూమిలోకి నడిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంచుమించుగా 430 సంవత్సరాలు బట్టి వారు వెట్టి చాకరీలు చేయలేక మొర్ర పెట్టినప్పుడు ఆ మొర ప్రభు దగ్గరికి చేరిందని మోషేని దేవుడు పంపించి వారందరినీ బయటికి నడిపించి విడిపించి పాలుతేనెలు ప్రవహించే దేశానికి నడిపించారని మనందరం కూడా ఇంతకు ముందు నుంచి ఎప్పుడూ వింటూ ఉన్నాం. నడిపించిన తర్వాత వారు ఆ దేశంలోకి వెళ్ళిపోయి ఆ వాగ్దాన ఫలాలన్నీ అనుభవిస్తూ దేవుడు వారికి చేసిన మంచి అంతా కూడా వారు తృప్తి పొందుతూ దేవుణ్ణి మర్చిపోయి పలుమార్లు దేవునిపై సనగటం, తిరుగుబాటు చేయటం, ఇక చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే సాక్షాత్తు దేవుణ్ణే మర్చిపోయి ఇక దేవుణ్ణి విస్మరించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దేవుడు కూడా పలుమార్లు చాలాసార్లు వారికి హెచ్చరించి ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా, అధిపతుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా ఎన్నో మార్లు వారికి హెచ్చరించి ఎన్నో రీతులుగా వారికి పంచినప్పటికీ వారెవ్వరు కూడా ఆయన మాట లెక్క చేయకపోయేటప్పటికి దేవుడు కూడా కాస్తంత మనసులో బాధ, వేదన ఇవన్నీ కలిగి ఇక ఆయన ఏమీ చేయలేక మొత్తం ఇక తన ప్రజలతో మాట్లాడటం మానేశాడు, ఇక తన ప్రజలను దర్శించడం మానేశాడు. అందుకనే మలాకీ గ్రంథం నుంచి మత్తయి శుభవార్తకు మధ్యలో బైబిల్లో మనం చూస్తే ఒక ఖాళీ పేజీ ఉంటుంది. కానీ ఆ ఖాళీ పేజీని పూర్తి చేయడానికి 400 సంవత్సరాలు పట్టిందండి. అందుకనే బైబిల్ పండితులు దానిని ఆ ఏజ్ని లేకపోతే ఆ ఖాళీ సంవత్సరాలను ఏమని పిలుస్తారంటే డార్క్ ఏజ్గా, అంటే చీకటి కాలంగా, చీకటి సంవత్సరాలుగా ఆ కాలాన్ని పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటి? సామెతల గ్రంథంలో మనం వింటాం, దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు అని. అలాగే దేవుని దర్శనం వారికి లేకపోయేటప్పటికీ, దేవుని మాట వారికి లేకపోయేటప్పటికీ ఇజ్రాయేలీలు విచ్చలవిడిగా మీకు చిన్న ఉపమానం చెప్తాను. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ వేస్తూ ఉంటారు, అంటే అదొక చట్టం, అదొక శిక్షణ. ఎందుకంటే అది ఆ రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి అనేది ఒక చట్టం మనకి గవర్నమెంట్ వారు పెట్టారు. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలి అనేది ఒక చట్టం. అలాగే ఈ చట్టాన్ని పరిరక్షించడానికి పోలీస్ ప్రభుత్వం, యంత్రాంగం వీరందరూ కూడా జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఒక్కసారి ఊహించండి, అసలు ఈ ప్రభుత్వాలే లేవు, ఈ పోలీసులే లేరు, ఈ యంత్రాంగమే లేదు, ఎవ్వరూ లేరు రక్షించడానికి, ఒక్కడ లేడు. అప్పుడు ప్రజలు ఏమవుతారు? ఇష్టం వచ్చినట్లుగా బలాత్కారం పెరిగిపోద్ది, నేరాలు పెరిగిపోతాయి, భయంకరమైన హత్యలు పెరిగిపోతాయి, దొంగతనాలు పెరిగిపోతాయి. అయ్యో, ఆ ఆలోచనే మనం విపరీతం ఊహించలేము. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రక్షణ లేకపోతే అలా కనపడుతుంది. అలాగే ఇజ్రాయేలీలు కూడా దేవోక్తి లేకపోయేటప్పటికి విచ్చలవిడి అయిపోయారండి పాపములో. ఇక వాళ్ళకి పట్టించుకునేవాడు లేడు, హెచ్చరించేవాడు లేడు, మంచి చెడు చెప్పేవాడు లేడు. అందరు విచ్చలవిడైపోయారు, అంత చీకటిలో మగ్గిపోతూ, అంత చీకటిలో నలిగిపోతూ ఉన్నారు. ఇక మలాకీ గారి ద్వారా దేవుడు వారికి పలికిస్తున్న ఆఖరి మాటలు, నిరీక్షణకు ఆధారం లేక చీకటిలో బ్రతుకుతున్న వారికి, వేదనలో బ్రతుకుతున్న వారికి ఆయన అందిస్తున్న ఒక అద్భుతమైన మాట. అప్పుడు మీరు ఆనందకరమైన దేశములో నివసించుదురు అంటే వాక్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు దాకా మీరు దుఃఖంలో బతికారు, ఇప్పుడు దాకా మీరు బాధల్లో బతికారు, ఈ దుఃఖాలని చీకట్లు, ఈ నష్టాలని చీకట్లు, ఈ విచ్చలవిడి పాపమనే చీకట్లు మిమ్మల్ని కబలించి మీకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేశాయి. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, ఇక మీదట మీరు ఆనందకరమైన దేశం. నేను మీకు మొదట చెప్పాను, ఇది ప్రవచన గ్రంథం అని, ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా రాయబడిన పుస్తకం అని మనం మీకు ముందే చెప్పాను. ప్రవచనం అంటే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి చెప్పబడేది ప్రవచనం అనరు, జరగబోతున్న దానిని గురించి దేవుడు బయలుపరిచేదే ప్రవచనం. రాబోతున్న కాలంలో ఆయన మాట్లాడుతున్నాడు, మీకు ఆనందం కలుగుతుంది, ఆనందకరమైన దేశంలో
మీరు నివసిస్తారు అంటే ఆలోచించాలి. ఆనందకరమైన దేశం అంటే కుటుంబం గురించి ఆలోచించండి. ఇప్పుడు మనం నివసించే కుటుంబం ఆనందకరమైన కుటుంబంగా ఉందా, బాధకరమైన కుటుంబంగా ఉందా? ఈ ప్రవచన వాక్యాన్ని మన మట్టుకు మనం ఇది నా కొరకు దేవుడిచ్చిందని ఆలోచించి సొంతం చేసుకుందాం. ఇలా అనుకుందాం, నా కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది? గత సంవత్సరాలు, గత కాలం అంతా కూడా నేను నా కుటుంబం బాధలతోనే ఉన్నాం పాస్టర్ గారు, కష్టాల్లోనే ఉన్నాం పాస్టర్ గారు, మా కుటుంబాల్లో నెమ్మది లేదండి, మా కుటుంబాల్లో సంతోషం లేదండి, అయ్యో మా కుటుంబాలు ఏమాత్రం ఆనందం లేదండి, గత కాలం అంతా కూడా అదే బాధలు, అదే కన్నీళ్ళు, అదే కష్టాలు అంటూ ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వినేవారిలో చాలామంది వాపోతూ ఉన్నారు. అలాంటి నీతో అమ్మ తల్లి బాబు, అలాంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక మీదట మీరు ఆనందకరమైన దేశంలో నివసించబోతున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదండి, ఆ వాక్యాన్ని కంటిన్యూషన్ మనం చూస్తే అన్యజనులందరూ మిమ్మల్ని చూసి ధన్యులు అని అంటారంటండి. ధన్యులు అంటే భాగ్యవంతులు, అన్నీ కలిగిన వారు. ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అదృష్టవంతులు. అదృష్టవంతులు అంటే ఎవరండి? ఒకరోజు నవ్వి ఒకరోజు ఏడ్చేవాడినా అదృష్టవంతులు అంటారా? లేకపోతే 365 రోజుల్లో 300 రోజులు దుఃఖపడి ఏదో తాత్కాలికంగా 65 రోజులు పైన పెద్దవాళ్ళతో నవ్వే అలాంటి వాళ్ళని అదృష్టవంతులు అంటారా? ఏది పట్టినా బంగారం అయిపోయి, ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదం, ఏది తలపెట్టినా సంతోషం ఆనందం, అలాంటి వాళ్ళనే కదండి అదృష్టవంతులు అంటారు. అని చూసప్ప వాళ్ళు ఎంత అదృష్టవంతులు అండి, వీళ్ళు ఎంత అదృష్టవంతులు అండి అంటూ మాట్లాడుతుంటాం కదండి సంఘమా. ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ప్రభు చిత్తాన్ని నీకు అందిస్తూ ఉన్నాను, ప్రభు మాటను నీకు అందిస్తూ ఉన్నాను, ప్రవచనం వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక మీదట ఇంతకాలం నీ జీవితం ఎలా ఉందో కానీ, ఇంతకాలం నీ బ్రతుకులు ఎలా ఉన్నాయి కానీ, ఇంతకాలం మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి కానీ, ఇక మీదట ప్రభు నీకు ఒక ప్రవచన వాక్యాన్ని అందిస్తున్నాడు. ఇక మీదట మీరు ఆనందకరమైన కుటుంబంలో నివసించబోతున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడంటండి? యెషయా గ్రంథంలో మాట రాయబడింది, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట, అది ప్రవచన గ్రంథమే. మీ సూర్యుడు ఇక అస్తమించడు, మీ చంద్రుడు ఇక క్షీణించడు, మీ దుఃఖ దినములను నా యేసు సమాప్తపరచబోతున్నాడు. ఏమంట? నీ దుఃఖ దినములను. ఇప్పుడు మనం అనుకుందాం, నా దుఃఖ దినములను, నా వేదనకరమైన దినములను, ఇంతకాలం నేను అనుభవించిన దుఃఖం, ఇంతకాలం నా కుటుంబం అనుభవించిన బాధ, ఇంతకాలం నా సంఘం అనుభవించిన బాధ, ఇంతకాలం ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీలో మీరు అనుభవిస్తున్న కన్నీటిమయమైన జీవితం, ఇవన్నీ తొలగించబడి ఇక మీదట నీకు దేవుడే నిత్యమైన వెలుగుగా. మనం చూస్తున్న అన్ని ఎన్నో మిరుమిట్లు గొలిపే ఆ వెలుగులు ఈ లోకంలో ఎన్నో 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 దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అయితే ఒక మాట మీకు సెలవిస్తున్నా, అవన్నీ కూడా ఆర్టిఫిషియలే కదండి, అవన్నీ కూడా టెంపరీ లైటింగ్సే కదండి. ఒకళ్ళు వేస్తే వెలిగేవి, ఒకళ్ళు ఆరిపేస్తే ఆరిపోయేవి. ఆ వెలుగులో ఎన్నాళ్ళు మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ నేనంట నా యేసు ఇచ్చే ఏదైనా అది నిత్యమైనది, పెర్మనెంట్గా ఉండే శాశ్వతమైన వెలుగును ఆయన మనకు అనుగ్రహించే దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ, ఈ ఒక్క వాక్యాన్ని మీరు ఆలకించాలి. ఇక మీదట ఆనందాన్ని పొందబోతున్నారు, ఇక మీదట సంతోషంతో నింపబడబోతున్నారు, ఇక మీదట మీ జీవితాల్లో దుఃఖ దినములు సమాప్తపరచబోతున్నాయి, ఇక మీదట మీ వేదన దినాలు తొలగించబడబోతున్నాయి. ఎంత అద్భుతమైన వాక్యం! ఈ సంవత్సర ప్రారంభ రోజుల్లోనే ప్రభు మనకు అందిస్తున్నాడండి. అంటే ఒక్క మాట మనం గమనించాలి, మన కన్నీరును మన వారు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ, మన దుఃఖాన్ని మన బంధువులు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ, మన ప్రతి కన్నీటిని ఆయన లెక్కిస్తున్నాడు, మన ప్రతి వేదనను ఆయన గుర్తిస్తున్నాడు. మన కన్నీళ్లు తుడచడానికే, మన ప్రతి బాష్ప బిందువును తుడచడానికే ఇది మొదలుకుని నీ పట్ల నా పట్ల ఒక నూతనమైన కార్యాలను ఆయన మన పట్ల జరిగించబోతున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మన జీవితాల్లో మనం ఆనందం పొందాలంటే, మన జీవితాల్లో మనం సంతోషం కలగాలంటే మనం ఎలా ఉండాలి? సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడుతుంది, భక్తుడైన మోషే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మాట రాయబడింది, చూడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. సంఖ్యాకాండంలో మోషే అంటాడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల, అంటే దేవుడు మన యందు సంతోషించిన ఎడల, అప్పుడు దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు. ఇందాడ మన మలాకీ గ్రంథంలో ఉన్న దేశం అంటే మన కుటుంబం అని, ఆనందకరమైన దేశం. ఇప్పుడు ఆనందకరమైన కుటుంబంగా రాబోతున్న కాలం అంతా మనకు మంచే జరగాలంటే, మేలుకరమైన కుటుంబంగా మనం ఉండాలంటే ఎవరికి ఇస్తాడంటండి దేవుడు? ఎవరికి అనుగ్రహిస్తాడటండి ఆనందకరమైన కుటుంబం? ఎవరైతే దేవుణ్ణి సంతోషపెడతారో, ఎవరి వల్ల దేవుడికి ఆనందం కలిగిద్దో అలాంటి వారి కుటుంబాలు సంతోషంగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆలోచించాలి, ఇంతకాలం మనం చేసిందేంటి? నాకు సంతోషం కావాలి, నా ఇంటికి సంతోషం కావాలి, నా కుటుంబానికి సంతోషం కావాలి, నా బంధువులకు సంతోషం కావాలి, నా చుట్టూ ఉన్న సమాజానికి సంతోషం కావాలి, సంతోషకరమైన వాతావరణంలో నేను ఉండాలి అనుకున్నాం, తప్పులేదండి. కానీ ఈ సంతోషం మనకు కావాలంటే ముందు మనం ఏం చేయాలి? మనకి ఇవన్నీ ఇచ్చే దేవుణ్ణి సంతోషింపజేయాలి, దేవుణ్ణి ఆనందింపజేయాలి.
ఈరోజు కానీ మనం సంతోషాన్ని కోరుతున్నాం, కానీ అవన్నీ ఇచ్చే దేవుణ్ణి ఆనందింపచేయాలనే ఆలోచన మనకుందా? అమ్మా ఒక్క విషయాన్ని, నాన్న ఒక్క విషయాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆనందంగా ఉండాలని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. మనం సంతోషంగా ఉంటేనే కదండి దేవుడికి సంతోషం, మనం ఆనందంగా ఉంటేనే కదండి దేవుడికి ఆనందం. కానీ ఈరోజు మనం కూర్చుని చింతపడుతూ ఉంటే, ఈరోజు మనం కూర్చుని కుటుంబాలతో వేదన పడుతూ ఉంటే ఆయన ఏమన్నా సంతోషపడతాడా? నోటి నిండా నవ్వునివ్వాలని, ప్రహర్షించే పెదవులతో మనం తృప్తిపరచాలని ఆయన సంకల్పం అండి. ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని ప్రభు కోరడండి. అంతెందుకండి, మనం మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మన కళ్ళ ముందు ఎప్పుడు ఏడుపు కొట్టు మొక్కలతో ఉండాలని మనం కోరతామా? లేకపోతే మన పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ చీవుడు ముక్కలు వేసుకుని అలా బాధపడుతుండాలని మనం కోరతామా? కాదే, వాళ్ళ మంచి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనే కదా మనం కోరేది. మనకే మన పిల్లలంటే అంత ప్రేమ అయితే, మన కొరకు మనస్థానం ముందు నిలబడి రక్తం కార్చి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు మనస్థానంలో ఖరీదనంగా శిక్షించబడిన, సిలువ మరణం పొందిన యేసయ్యకి మనమంటే ఎంత ప్రేమ ఉంటుందండి. మనం మన పిల్లల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తామో లేదో తెలియదు, కానీ ఆయన మనందరినీ నిండు మనసుతో ప్రేమిస్తున్నాడు. తరగని తన గొప్ప వాత్సల్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు సెలవిస్తున్నాడు, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. అయితే అట్టి ఆనందం మనం పొందాలంటే ముందు మనం ప్రభువుని ఆనందింపచేయాలన్న విషయాన్ని మనం గమనించుకోవాలి, అన్న వాస్తవాన్ని మనం ఆలోచించుకోవాలి. మరి ప్రభువుని ఆనందింపచేయాలంటే ఎలా ఆనందింపచేయగలం? విస్తారమైనటువంటి బలులు, విస్తారమైనటువంటి అర్పణలు, లేకపోతే ఇంకేదేదో ఈ లోకపరంగా బాహ్యపరంగా ఏదేదో చేసేస్తే ప్రభు సంతోషపడతాడా? ఆయనకి ఏమిచ్చి సంతోషాన్ని కలిగించడండి, ఏమిస్తే ఆయన ఆనందపడతాడండి? ఏమండి, ఒక మాట ఒక భక్తుడు ఇలాగ అంటాడు, అయ్యా నువ్వు నా పట్ల చేసిన ఉపకారాలకి నేను తిరిగి నీకు సంతోషాన్ని కలిగించాలని వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొచ్చి నీకు పాదాభిషేకం చేస్తే నీకు సంతోషం కలిగిద్దా? గర్భఫలమైనటువంటి నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తే నీకు సంతోషం కలిగిద్దా? ఇలాంటివి ఎన్ని చేస్తే నీకు ఆనందం కలిగిద్దయ్యా? ఇలాంటివి ఎన్నో ఎన్నో భక్తులు ఎన్ని చేయటానికి రెడీగా ఉన్నారండి, భక్తులు ఎంత చేయటానికి రెడీగా ఉన్నారండి. కాకపోతే ఇవన్నీ కోరే దేవుడేనా మన దేవుడు? నిజానికి ఇవన్నీ కావాలా మన యేసయ్యకి? ఒక్కసారి వాస్తవాన్ని ఆలోచించండి. మరి ఆయన మన పట్ల ఆనందించాలంటే మనం ఎలా ప్రవర్తించాలి? రెండు విషయాలు మీకు చూపించి నా వాక్య భాగం నేను ముగిస్తా. మొట్టమొదటి మాట చూద్దాం, లూకా శుభవార్త 15:31 మీ కొరకు నేను చదువుతాను. లూకా శుభవార్త, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. లూకా శుభవార్త 15:31 మనం చదువుకుందాం. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ ఒక తండ్రి తన కుమారుడి విషయంలో ఆనందంగా ఉన్నాడట, తన కుమారుడి విషయంలో సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఊరంతా విందు పెట్టేశాడు. ఊరంతా విందు చేసేసి వచ్చిన అందరికీ ఏర్పాట్లు చేసి సంతోషంతో ఆనందిస్తుంటే ఈలోపు ఆ తండ్రికి పుట్టిన పెద్ద కుమారుడు వచ్చాడు. వచ్చి ఈ హడావడంతా ఏంటి, ఈ ఊరంతా ఈ లైటింగ్ ఏంటి, ఏం జరిగిందంటే ఆ ఊరు మనుషుల్లో ఒకడు చెప్పాడంట, ఏమీ లేదు మీ తమ్ముడు వచ్చాడు అందుకని మీ నాన్నగారు ఇంత ఆనందపడుతున్నారు. వాస్తవానికి తమ్ముడు కొన్ని సంవత్సరాల క్రితమే తన తండ్రిని విడిచిపెట్టి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆడ ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. తమ్ముడు వచ్చాడు అనేటప్పటికీ పాప ఈ అన్న కూడా ఆనందంగా ఇంటికి వచ్చాడు. ఇటు చూస్తే తమ్ముడేమో మంచి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, చక్కని రాజు బట్టలు ధరించాడు, అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాలు విందులు జరుగుతున్నాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఏంటి సంతోషం, ఏంటి ఆనందం, ఎంత సంతోషంగా ఉన్నారు, ఈ మధ్యకాలంలో మీరు ఇంత ఆనందంగా లేరే, ఎప్పుడు చూసినా బాధపడతా, ఎప్పుడు చూసినా కన్నీళ్ళు పెడతా, ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నాలో కనపడ్డారు, కానీ ఈరోజు మీరు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారంటే, ఇప్పుడు తన తండ్రి చెప్తున్నాడు తన పెద్ద కుమారుడితో, ఒరే అబ్బాయి ఏమి లేదురా, నా ఇంత ఆనందానికి గల కారణం తెలుసా, చచ్చిపోయాడనుకున్న నా కొడుకు తిరిగి బతికొచ్చాడు, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి మరలా నా దగ్గరికి వచ్చాడు. ఆ మాటలో ఒక చిన్న విషయాన్ని అంటే, ఆ తండ్రి సంతోషంగా ఉండటానికి గల కారణం ఏంటి, ఆ తండ్రి ఆనందంగా ఉండటానికి గల కారణం ఏంటి? మొట్టమొదటి మాట, చచ్చిపోయిన తన కుమారుడు తిరిగి మరలా బ్రతికాడు. అంటే చచ్చిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు కాబట్టే ఆ తండ్రికి సంతోషం అండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1 మనం గమనించగలిగితే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. అంటే మనలో ఉన్న పాపాలను బట్టి, మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం చేసిన అపరాధ దోషాలను బట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చచ్చిన స్థితిలో ఉన్నారు. చచ్చిన వారంటే సంతోషం అండి. ఇప్పుడు ఎవరి కుటుంబాలన్నీ ఎవరైనా నిద్రించారనుకోండి, చనిపోయారనుకోండి, ఆ చనిపోయిన వాడి బట్టి ఆ ఇంటి వారికి ఏమైనా ఆనందం ఉంటుందండి? ఎందుకంటే చచ్చిపోయారు, మళ్ళీ తిరిగి లేవలేరేమో, అయ్యో ఇంకెంతకాలం ఉన్న రిలేషన్స్ బౌండింగ్స్ ఇవన్నీ పోయినాయి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎలా బతుకుతారు?
అనే ఒక దిగులుతో కుమిలిపోతూ ఉంటారు. అలాగే ఆ తండ్రి కూడా తన చిన్న కుమారుడు విషయంలో, ఇంకా నా కుమారుడు చచ్చిపోయాడు, ఇంకా మళ్ళీ తిరిగి నా దగ్గరికి రాలేడు, ఇంకా మళ్ళీ తిరిగి నా చిన్న కుమారుడు నేను చూడలేను అనే ఒక వేదనతో తన హృదయం నింపబడిపోయి దుఃఖమే రాత్రి పగళ్ళు ఆయన కన్నీళ్లు గారుస్తున్న అన్నపానాలు తిన్నాడు. కానీ చచ్చిపోయిన తన కుమారుడు తిరిగి బ్రతికి తన దగ్గరికి వచ్చేటప్పటికీ తండ్రికి మిక్కుటమైన ఆనందం కలిగిందండి. ఈరోజు మనం కూడా పాపం విషయంలో చచ్చిపోయి దేవునికి దూరమయ్యాగా, మన అపరాధాల విషయంలో చచ్చిపోయి దేవుడికి దూరమయ్యాగా, గతకాలమంతా కూడా సంతోషాన్ని కోరిన మనం ఆ సంతోషాన్ని లోక పాపాల్లో ఎత్తుక్కుని ఆ పాపాల్లో జుర్రుకున్నాం మనందరం, ఆ పాపిష్టి భోగాల్లో ఎంజాయ్ చేసాం మనందరం కూడా. ఎవరైతే పాపం చేస్తారో వారు చచ్చిన స్థితిలో ఉన్నారని ఎఫ్ఎస్సి పత్రికలో మనం అందాడు చదువుకున్నాం. అమ్మ తల్లి బాబు ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తా, మనలో ఏ పాపం లేదా? మనం ఏ పాపం చేయలేదా? ఏ అపరాధాల్లో మనం లేవా? ఏ తప్పుడు పనుల్లో మనం లేవా? అంటే మనలో పాపం ఉందంటే మనం చచ్చిపోయిన వారమే. చచ్చిన వారిని గురించి దేవుడికి సంతోషం ఉందా? చచ్చిపోయిన వారి ఎడల ఆయనకు ఆనందం కలిగిద్దా? ఆయన సెలవిస్తున్నాడు, చనిపోయిన మనము తిరిగి బ్రతకాలి. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మిమ్మల్ని తిరిగి లేపెను. దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే వాక్యాన్ని ఆలోచిస్తున్న ప్రియులకు, మానవి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచి మన పాపాలు, మన దోషాలు, మన అపరాధాలు, అతిక్రమాలు ఇవన్నీ ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టి, దేవా పాపినైనా నన్ను కనికరించండి అని నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెడతావో, ఖచ్చితంగా నీ పాపాలు తొలగిస్తాడు, మరణాన్ని తొలగిస్తాడు, శిక్షను తొలగిస్తాడు, చనిపోయిన నిన్ను ఆయన కృపను బట్టి తిరిగి మరలా బ్రతికిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రికి ఆనందం, ఎంత ఆనందం అండి, సంతోషపడిపోతున్నాడు, నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు చనిపోయిన ఈ కుమారుడు తిరిగి బ్రతికాడు, ఆనందం చేద్దామని ఊరంతా తన సంతోషాన్ని పంచుకున్నాడు. తన కుమారుడు తిరిగి వస్తేనే ఆయనకి అంత సంతోషం. అయితే నీ కొరకు, నా కొరకు, నీ నా స్థానమందు నిలబడి క్రైదనంగా చెల్లించబడిన యేసు ఆయన వద్దకు తిరిగి మనం వచ్చేస్తే, మన పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెడితే ఆయన ఎంత సంతోషపడిపోతాడండి. పరలోకం అంతా గొప్ప విందు చేసేస్తాడండి దేవుడు. లోకాశుభార్త 15 అధ్యాయంలో రాయబడుతుంది, రక్షణ అక్కర్లేని 99 నీతిమంతుల కంటే పాపి ఒక్క పాపి పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందిన ఆ పాపి విషయంలో పరలోకమందు దేవునికి ఎంతో సంతోషం కలిగి కోకొల్లలుగా ఉన్నారండి దూతలు. వాళ్ళందరి ఎదుట దేవుడు ఎంత ఆనందపడిపోతాడండి. ఈ లోక తండ్రి తన ఊరు వారికే విందు చేశాడు, కానీ ఆ పరలోకపు తండ్రి ప్రపంచమంతటా సర్వ లోక దూతలందరి ఎదుట ఆయన గొప్ప విందు చేస్తాడండి. నీ పేరును బట్టి, నా పేరును బట్టి వాక్యాన్ని విన్న ప్రజలందరికీ, ఇంతకాలం మనం చేసిన పాపమే ఆ పాపపు బానిస క్రింద నలిగిపోబట్టే మనం ఈ కష్టాలు, ఈ బాధలు అనుభవిస్తున్నామేమో. ఇక మీదటైనా ఈ పాపపు భారాన్ని తొలగించేసుకుని, ఈ పాపపు కాడిని తీసివేసుకుని, అయ్యా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాను, నన్ను బ్రతికించవా, కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, నీ ప్రజలమైన మేము నీ అందు సంతోషించినట్లు నీవు తిరిగి మరలా మమ్మను బ్రతికించవా. మన పాపాలన్నీ ఒప్పుకుంటే ఎందుకు బతకమండి? మన క్షేపాలన్నీ, మన అతిక్రమాలన్నీ, మన అపరాధాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని కడిగి శుద్ధి చేసి బ్రతికిస్తానంటున్నాడండి, సజీవులుగా చేస్తానండి, క్రీస్తుతో కూడా మనల్ని పైకి లేపుతానంటున్నాడండి. ఎంత భాగ్యం అండి మనకి. పాపం వల్ల వచ్చి జీతం మరణం అని రోమా పత్రికలో సెలవిస్తుంది, కానీ మరణించిన వారిని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే పాపపు స్థితి నుంచి కడిగి శుద్ధి చేసి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన దేవుడు మనం నమ్ముకున్న మన యేసయ్య. అంత మంచి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నీకు. ఇది మొదలుకుని నీ కుటుంబం ఆనందకరంగా ఉండబోతుంది, నీ సమాజం ఆనందకరంగా ఉండబోతుంది, నీకు కలిగిన సమస్తం ఆనందకరంగా ఉండబోతుంది. అన్యులందరూ, ప్రజలందరూ నిన్ను, నన్ను, మనల్ని చూసి ధన్యులు అంటారటండి, అదృష్టవంతులండి అంటారు మనల్ని చూసి. ఎప్పుడు మనం ఎప్పుడైతే తండ్రికి ఆనందాన్ని కలిగిస్తామో ఆటోమేటిక్గా ఆయన మనకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఎవరిని బట్టి తండ్రికి ఆనందం కలుగుతుంది? మొట్టమొదటి మాట మనం విన్నాం, చనిపోయిన మనం, చనిపోయిన స్థితిలో ఉన్న మనం ఇప్పుడైనా మన పాపాలు ఒప్పుకుని శుద్ధి చేయబడితే, పవిత్రులుగా చేయబడితే తిరిగి బ్రతికిన స్థితిలోకి వస్తాం, తిరిగి జన్మించిన వారంటే ఆయనకి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. రెండో మాట కూడా చదువుకుని వాక్యాన్ని క్లుప్తపరుచుకుందాం. చూద్దాం బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త 3:17 వాక్యాన్ని మీ కొరకు నేను చదువుతాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. అది యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల వయసులోకి వచ్చిన టైం. అది
బాప్తిస్మి ఇచ్చి యోహాను యార్దాను నది తీరాన వచ్చిన వాళ్ళందరికీ బాప్తిసాలిస్తూ ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నాడు. ఈలోగా యేసుప్రభు అరణ్యంలో నుండి వచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందుతున్నాడు. బాప్తిసం పొందాడు, బాప్తిసం తీసుకుని ఒడ్డు మీదకి నడిచి వస్తున్నాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది. ఏంటి ఆ దృశ్యం? అక్కడ ఉన్న వందల మంది చూస్తున్నారు, యోహాను బాప్తిసం ఇచ్చాడు, ఇక యేసుక్రీస్తు ప్రభు ఒడ్డు మీదకి వస్తున్నాడు. వస్తున్న ఆ టైంలో ఆకాశం తెరవబడిందటండి. దే దీప్యమానమైన వెలుగు ఒకటి ఆయన ఉన్న స్థలంలో ఆయన తల మీద కంటూ వచ్చింది ఆ వెలుగు. ఈలోపు ఆ వెలుగులో నుంచి వారందరూ చూస్తూ ఉండగా ఒక పావురం వచ్చి ఆయన మీద వ్రాలి. ఇప్పుడు ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఏమిటా స్వరం? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇది కూడా ఒక స్వరం చెప్తుంది. అంటే ఒక తండ్రి స్వరం వినబడుతుంది, తన కుమారుడు విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నా, ఈయనను బట్టి నేను చాలా ఆనందంగా ఉన్నా అని ఒక స్వరం వినబడుతుంది. ఇంతకీ ఆ స్వరం అంత సంతోషంగా తన కుమారుడు విషయంలో ఉండటానికి గల కారణం ఏంటి? మనం అనుకుందాం అక్కడ యేసుప్రభు అనే క్యారెక్టర్ని తీసేద్దాం, అక్కడ ఎవరనేది మనం పక్కన పెడదాం. ఒక తండ్రి తన కుమారుడు విషయంలో ఆనందంగా ఉన్నాడు, ఇంతకీ అంత నొక్కి నొక్కి చెప్తున్నాడు, ఈయనే ఈయనను బట్టి నేను ఆనందంగా ఉన్నాను, ఆయన బట్టి నేను ఇంత ఆనందంగా ఉన్నాను అంటానికి గల కారణం ఏంటి? ఆ పై లైన్ మనం చదివాం, ఈయనే నా ప్రియ కుమారుడు. ప్రియ కుమారుడు అంటే ఇష్టమైన కుమారుడు అంటే ఆలోచించాలి. ఈయన ఈ కుమారుడు నాకు చాలా ఇష్టమైన కుమారుడు, నాకు చాలా ఆనందం కలిగించిన కుమారుడు, అందుకని ఈయనను బట్టి నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అంటే ఆలోచించాలి. ఆ కుమారుడు తండ్రికి ఇష్టుడుగా ఉన్నాడు కాబట్టి తండ్రికి ఇష్టులైన కుమారులు అంటే ఆయనకి ఎంతో ఆనందం అండి. మరి ఇంతవరకు ఇక్కడ కూర్చుని వాక్యం ఆలోచిస్తున్న ప్రియులారా, మన ప్రవర్తన తండ్రికి ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా? తండ్రికి ఇష్టమైన పనులు చేశామా కష్టమైన పనులు చేశామా? తండ్రి నొచ్చుకునే పనులు చేశామా తండ్రి మెచ్చుకునే పనులు చేశామా? ఇంతకీ తండ్రి ఎలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళని ఇష్టపడతాడు చూద్దాం. అది కూడా 2-3 మాటలు మీకు చెప్తాను. 51వ కీర్తన 17వ చరణం చదువుకుందాం. ఆయన బలులను నైవేద్యములను కోరువాడు కాదు, కోరిన ఎడల అవన్నీ నేను నీకు ఇచ్చేదను. విరిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. ఏంటిదంటే విరిగిన మనసు. మనసు ఏమవ్వాలంటండి? విరగాలంటండి. అదేంటి మనసు విరగటం ఏంటి? హైందవ సహోదరులకు ఉన్న వారు పూజ చేసేటప్పుడు వారికి ఉన్న ఒక గోళ్ళుకి గోపురాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే ఒక ప్రత్యేకమైన విషయం మీకు చెప్తాను. వాళ్ళతో పాటు పూజా సామాగ్రితో పాటు ఒక కొబ్బరికాయని తీసుకెళ్తారు. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతిష్ఠించబడిన ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద కొబ్బరికాయ కొడతారు. కారణం ఏంటి? ఆ కొబ్బరికాయ పగలాలి, పగిలిన తర్వాత అక్కడ ఉన్న రాయి అంతా ఆ కొబ్బరికాయలో ఉన్న నీళ్ళలో ఆ నీళ్ళతో తడపబడాలి. దీని అర్థం ఏంటిదంటే ప్రభు దగ్గరికి వచ్చిన మనం కఠినమైన మన హృదయాలు పగలాలండి. ఆ ప్రభు అనే ఆ బండ మీద మన హృదయాన్ని పగలగొట్టుకోవాలండి. ఆ పగిలిపోయిన తర్వాత కళ్ళల్లోంచి కన్నీరు రావాలండి. ఆ కన్నీరుతో ఆయన పాదాలు కడగాలండి. అదండి విరిగిన మనసు అంటే. ఒకరోజున యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసే రోజుల్లో ఆయన ఒక సమాజానికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆయన చేసిన ప్రబోధనాలు ఆయన చెప్పే మాటలన్నీ విని ఒక వ్యక్తి హృదయం పగిలిపోయిందండి. అప్పటి వరకు ఆమె పేరు పాపాత్మురాలు. ఊరంతా పాపం చేసింది, బహు పాపాత్మురాలు, ఘోరమైన పాపం చేసింది. యేసుప్రభు ఒక పరిశీలనంట వింద ఆతిథ్యం తీసుకుంటున్నాడని తెలుసుకుని ఆ సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయింది. పగల వాక్యం ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి ఏడవటం మొదలుపెట్టింది. ఎలా ఏడుస్తుందంటే ఆమె కార్చిన కన్నీరు ఆయన పాదాలన్నీ కడిగేసిందండి. మనం అనుకుందాం మన 2 పాదాలు కడుక్కోవటానికి కనీసం ఒక 2 జగ్గులు నీళ్లు కావాలి. అంటే ఆ రాత్రి ఆమె ఏడిచిన ఆ కన్నీటికి 2 జగ్గులు నీళ్లు. ఉదాహరణకు అనుకుందాం మనం కరెక్ట్గా 2 జగ్గులు నీళ్లు కాల్చిందంటే నాకేం తెలుసు అండి. ఉదాహరణకు మనం అనుకుందాం ఆయన పాదాలంతా తడిపేసింది అట్టండి ఆ కన్నీళ్లతో. తర్వాత తల వెంట్రుకలతో తుడిచేసింది. చేరున్న రత్తరు తీసుకొచ్చి అక్కడ ఉన్న ఆయన తల మీద పోసేటప్పటికి మొత్తం అదంతా కూడా గదంతా సువాసన. ఒక్క వాక్యాన్ని విని పశ్చాత్తాపం కలిగి తన హృదయం పగలగొట్టుకుంది. ఎరుకో పట్టణాన్ని కూల్చడానికి వెళ్ళిన యహోషువా కాలేబులు ఒక సత్రంలో దిగి అక్కడ దేవుడు చేసిన కార్యాల గురించి వివరిస్తుంటే ఒక్క ప్రసంగం ఏందండి, రాహాబు అని వేశ్య. ఒక్క ప్రసంగానికి తన హృదయం పగిలింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. యేసుక్రీస్తు ప్రభు ఎరుకో మార్గాన్ని వెళుతూ ఉండగా అక్కడ ఒకడు యేసును చూడాలని ఆశ కలిగి మేడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభు అన్నాడు జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా అన్నాడు. ఒక్క మాటకి తన హృదయం పగిలిపోయింది, తన పాపపు స్వభావాన్ని మార్చుకున్నాడు. సిలువలో వెళ్లాడుతున్న దొంగ ఒక్క మాటను విన్నాడు, తన హృదయం పగిలిపోయింది. సుంకరి ఒక్క వాక్యాన్ని విన్నాడు, తన హృదయం పగిలిపోయింది. వీరందరూ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టి ప్రభు దగ్గర తన దుఃఖాన్ని ఒలకపోశారు. విరిగిన మనసు అంటే పశ్చాత్తాపం కలిగిన మనసు అంటే ప్రభుకి ఎంతో ఇష్టం అండి. ఒక్క మాట అంటాను ఏమనుకోబాకండి, 100,000 వాక్యాలు వింటున్నాం మనందరూ ఇక్కడ ఈ టెలివిజన్స్ ద్వారా, ఇంకా లైవ్లోను, ఇంకా ప్రత్యేకంగా సన్నిధిలోకి వెళ్ళి చర్చెస్లోకి వెళ్ళి 100,000 కొలది వాక్యాలు వింటున్నాం. నీ హృదయం విరిగిన హృదయంగా ఉందా? విరిగిన మనసుతో నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీళ్లు పెట్టి ప్రార్థిస్తున్నావా? విరిగిన హృదయం, విరిగిన మనసే
ఆయనకి ఎంతో ఇష్టమైన బలంట అండి. రెండో మాట చూద్దామండి, రెండో మాట సామెతల గ్రంథం 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎంతో ఆనందం అంటండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి చాలా సంతోషం అంటండి. యథార్థవంతులు అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించేవారు, నిజాయితీగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? లోపల ఒకటి దాచుకుంటాం, బయట కూడా ప్రదర్శిస్తాం. లేనిది ఉన్నట్టుగా ప్రదర్శిస్తాం, ఉన్నది లేనట్టుగా ప్రదర్శిస్తాం. అంతా మాయ, నటన. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నటన చేయకూడదండి. ఎందుకంటే ఆయన మన ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి నటిస్తే ఎవరిని మోసం చేస్తాం? కొరింథీయుల రాసిన పత్రిక పౌలు అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. అమ్మా నాయన మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డు. ఎందుకంటే మనం అలా నటించాలనుకుంటే మనమే మోసపోతాం. మా అమ్మగారు అప్పుడప్పుడు నన్ను, నానా నువ్వు పలానా వ్యక్తిలా ఉంటావు, పలానా హీరోలా ఉంటావు అనేదండి మా అమ్మగారిని. నేను మురిచిపోయేవాడిని. అప్పుడప్పుడు నాకే అనిపించేది, నిజమే మా అమ్మగారు అలా అంటున్నారు కదా, అసలు వెళ్ళి ముందు నేను చూసుకున్నా అని చెప్పి అద్దం దగ్గరికి వెళ్ళి నేను ఇంకా అలా ఉన్నానో లేదని చెప్పి అలా అనుకుంటాను ఇలాగ. ఆయనేమో 6 అడుగులు ఆజాను బోహుడు, నేనేమో ఎంత ఉంటాను. ఆయనేమో తెల్లగా ఉంటాడు, నేనేమో మరి మన రంగు మీరు చూస్తున్నారు అందరూ. అంటే కూర్చుని వాక్యం ఆలోచిస్తున్న పిల్లరా, ఎవరో మనం లేదో అన్నారని మనం మురిచిపోయి మోసపోయి అనుకోండి, ఎవరో వెక్కిరించబడ మనం వెక్కిరించబడదు. నేను పరిశుద్ధుని నువ్వు అనుకుంటే సరిపోదు, ఈ పరిశుద్ధత ప్రభువు చూడాలి. నేను నీతిమంతుడు నన్ను అనుకుంటే సరిపోదు, ఆ నీతిని ప్రభువు చూడాలి. అందుకని లోకాశుభార్త 18:10 అంటాడు, తమ్మును తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించి వారితో ఆయన ఉపమానం చెప్పాడు. ప్రభు మన నీతిని మెచ్చుకోవాలండి, ప్రభు మన భక్తిని మెచ్చుకోవాలి. అంటే మనం ఏం చేయాలండి? ఆయన దృష్టికి యథార్థంగా ఉండాలి. నువ్వు ఆయన దృష్టికి యథార్థంగా ఉంటే చీకటిలో నీకు వెలుగు కలిగిస్తాడు, నీ దీపాన్ని దేవుడు వెలిగించి నీ త్రోవల్లో నీ మార్గాలు వెలుగును ప్రకాశింపజేస్తాడు. నిరంతరం నిన్ను బలపరచడానికి ఆయన కనుదృష్టి మన మీద నిలుపుతాడు. 3:69 30-37 ఏమండి, కీర్తనలతో నేను దేవుణ్ణి స్తుతించేదను, ఎద్దుల కంటేను, కోడెల కంటేను, ఇంకా దేనికంటేను అది ఆయనకి ఎంతో ఇష్టమైన కార్యం. 3 సబ్ పాయింట్స్ మనం తెలుసుకున్నాం. 1, ఆయనకు విరిగిన మనసుతో ప్రభు సన్నిధిలో కన్నీళ్లు పెట్టి ప్రార్థించాలి. 2, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. 3, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని స్తుతించాలి. దావీదంటే ఎందుకు దేవుడికి అంత ఇష్టం? 119 164 ఆయన అంటాడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించానయ్యా, అందుకని 7 రాజ్యాల మీద చక్రవర్తిగా పరిపాలన చేశాడండి. స్తుతి ఇవ్వటం అంటే స్తుతిని దేవుడికి ఇస్తున్నాడు, దేవుడిని ఘనపరుస్తున్నాడు. ప్రార్థించడం, అడుక్కుంటాం మనం, ప్రార్థన ద్వారా అడుగుతున్నాం ప్రభుని, అయ్యా నాకు అది, నాకు ఇది, నాకు ఇది. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారంటే మీలో చాలామంది అంటారు, నేను పొద్దున ఎప్పుడు లెగుతాను, 2 గంటలు ప్రార్థన చేస్తానండి, గంట మోకరిస్తానండి, 3 గంటలు ప్రార్థన చేస్తానండి, రోజుకు 3 సార్లు 3 గంటలు ప్రార్థన చేస్తానండి అంటారు చాలామంది. మంచిదే, ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు, ఎంతసేపు చేసినా మనం అడుక్కుంటామే దేవుడి దగ్గర. కానీ స్తుతించడం అంటే ప్రభుకి ఇవ్వటం, ప్రభువుని ఘనపరచటం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రభువుని ఆనందింపచేస్తూ మనం నిత్యమైన ఆనందాన్ని పొందుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిల్లో దీవించి ప్రభు మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ పరిచర్ను ముగించుకుందాం. అందరూ కన్నులు మూసుకుని ప్రార్థన లేఖ ఇవ్వండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకి తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి నిండు మనసుతో మీకు వందనాలు. మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియులందరితో కూడా కలిసి నీవు అందించిన కృప కలిగిన మాటలు, ప్రవచనంతో కూడిన మాటలు సంఘంతో పంచుకుంటానికి కృప చూపించారు అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు విత్తబడిన వాక్యం ప్రజలందరూ శ్రద్ధగా ఆలకించారు, విన్న వారందరితో మీరు మాట్లాడారు, వాక్య ప్రకారం జీవిస్తూ నిన్ను ఆనందింపచేస్తూ నీ ద్వారా ఆనందాన్ని శాశ్వత కాలం పొందే కృప మా అందరికీ దయచేయండి. ఇదిగో ప్రభు, ఇక్కడ సువార్త ప్రకటించడానికి మమ్మను ఆర్థికంగా ఎవరెవరైతే ప్రోత్సాహపరుస్తున్నారో ప్రియ స్పాన్సర్లందరినీ దీవించి ఇహమందు పరమందు వారికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇదిగో ప్రభు, ఈ టెలివిజన్ యాజమాన్యాన్ని, వారి సిబ్బందిని దీవించి ఇలాంటి మేలుకరమైన ప్రోగ్రామ్స్ ఇంకా వారికి అనేకం రావాలి. ఇదిగో ప్రభు, త్వరలోనే వీరు శాటిలైట్ ఛానల్గా చేయబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కృప చూపించండి. మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793.
గాడ్ బ్లెస్ యూ.